హౌరా ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లో నిలిపివేశారు. బెంగళూరుకు వెళ్తున్న ఈ రైల్లో సాంకేతిక లోపం తలెత్తడంతో 9వ నంబర్ ఏసీ బోగీలో మంటలు చెలరేగాయి. డ్రైవర్ రైలు నిలిపివేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. రైల్వే సిబ్బంది మంటలు ఆర్పివేయడంతో పాటు సహాయక చర్యలు చేపట్టారు. అన్నమయ్య జిల్లాలో ఓ ఆటో నదిలో పడిపోగా అందులోని 15 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. నందలూరు మండలం టంగుటూరు సమీపంలో చెయ్యేరు నదిలో ఓ ఆటో అదుపుతప్పి పడిపోయింది. నీరు తక్కువగా ఉండటంతో అందులోని విద్యార్థులు సురక్షితంగా గట్టుకు చేరుకున్నారు. వీరంతా విహారయాత్ర కోసం ఆటో మాట్లాడుకుని వెళ్లారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్లో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా కార్యకర్తల అభిమానానికి భావోద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఒక దరబిడ్డనో రెడ్డి బిడ్డనో దళితుడి కాళ్లు ముక్కినప్పుడే వారికి సరైన గౌరవం అంటూ మనోజ్ రెడ్డి అనే కార్యకర్త రాజయ్య కాళ్లు ముక్కారు. తనపై చూపిన అభిమానానికి కంటతడి పెట్టుకున్నారు రాజయ్య. కడప జిల్లాలో ఎర్రచందన స్మగ్లర్స్ ని ప్రాణాలకు తెగించి పట్టుకున్న తమ సిబ్బందిని అభినందించారు జిల్లా ఎస్పీ అన్బురాజన్. లంకమల్ల అడవుల నుండి దొంగలను నరికి తీసుకెళ్తున్న 16 మంది స్మగ్లర్స్ ని వెంటాడి పట్టుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. ఈ ఆపరేషన్ లో ఇద్దరు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. 3 వాహనాలతో పాటు 49 ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రమేష్ నాయుడుతో సహా ముగ్గురిపై కేసు నమోదైంది. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ప్రశ్నించినందుకు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ మంగమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనపై పగిడ్యాల మండలం మచ్చుమర్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కడప జిల్లాలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. బీ కోడూరు మండలం తువ్వపల్లి సమీపంలో సగిలేరు కాలు పక్కన పూజలు చేసి తవ్వకాలు చేపట్టారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు 5గురిని అదుపులోకి తీసుకున్నారు. ఒక ప్రొక్లీన్, 3 బైక్లని స్వాధీనం చేసుకున్నారు. తువ్వపల్లికి చెందిన కీలక వ్యక్తితో పాటు మరో 4 పరారీలో ఉన్నారు. ప్రభుత్వం సమాజ హితం కోసం ఆడిట్ వ్యవస్థ ఎంతో ముఖ్యమని ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఐఆర్ఎస్ అధికారి వెంకటరెడ్డి అన్నారు. ప్రిన్సిపల్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ ఆడిట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఆధ్వర్యంలో ఆడిట్ దివాస్ వేడుకలు జరిగాయి. ఆడిట్ లో ప్రతి అధికారి రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో ఉంచుకుని దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో రైల్వే ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కొనసాగుతోందన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శివారులోని ఊరికొండపై ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. చెట్టుకు వేలాడుతూ అస్థిపంజరంగా మారిన స్థితిలో కనిపించిన శవాన్ని చూసి స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అనుమానాస్పద స్థితిలో ఉన్న ఈ శవానికి కిందికి దింపి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మిస్సింగ్ కేసుల ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. సిద్దిపేటలో అధికారుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. ముస్తాబా చౌరస్తా వద్ద రోడ్డు మరమ్మతు పనులలో భాగంగా తీసిన గుంతలో కూలి పని చేసుకునే వేముల నరసింహులు పడి చనిపోయారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు వన్ టౌన్ పోలీసులు.